త్రిబులార్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ పాపులర్ట్ సంపాదించుకున్నాడు ఈ నేపథ్యంలో అతని నెక్స్ట్ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో విడుదలైన బాక్స్ ఆఫీస్ సంచలనంగా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఈ మూవీలో కొమరంభీం క్యారెక్టర్ చేసిన ఎన్టీఆర్ నటన విమర్శల చేత కూడా ప్రశంసలు అందుకుంది ఈ మూవీ వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇంకా ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ మూవీ రాలేదు ఎన్టీఆర్ కోటాల శివ డైరెక్టర్లో తరకితున్న దేవర చిత్రం వచ్చే సమ్మర్కు విడుదలవుతుందని నందమూరి రామాలు ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్కి సంబంధించి ఓ చిన్న వార్త అందరినీ కలవర పెడుతుంది షూటింగ్ జరుపుకుంటున్న దేవర మూవీ గా ఆగిపోయింది ఇటీవల చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫుల్ స్వింగ్లో ఉండడంతో సమ్మర్కి చిత్రం విడుదల కన్ఫామ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు ఈ మూవీ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకమైన రామ మందిరం ప్రాణప్రతిష్ట వేడుకలో పాల్గొనడానికి అయోధ్యకు వెళ్ళలేకపోయారు అయితే అనుకోని విధంగా ఈ మూవీ షూటింగ్లో చిన్న అంతరాయం ఏర్పడింది ప్రభాస్ నటించిన ఆదిపూర్ చిత్రంలో రావణాసుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ ఖాన్ మంచి నటన కనబరిచి అందరినీ ఆకర్షించాడు ఈ నేపథ్యంలో టాలీవుడ్లో విలన్గా సైఫ్కు మంచి క్రేజ్ ఏర్పడింది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు దేవర చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే దేవర షూటింగ్ షెడ్యూల్లో ఫైర్స్ అన్నివేశంలో భాగంగా సైఫ్ ఆలిఖాన్ గాయపడ్డారు డాక్టర్లు అతని శాస్త్రచికిత్స కూడా నిర్వహించారు ఇప్పుడు సైఫ్ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నారు నేపథ్యంలో ఇంకా మరికొన్ని వారాలు ఆగాల్సి ఉన్న దేవర సినిమా షెడ్యూల్ సడన్గా ఆగిపోయింది సైఫ్ కోలుకున్న తర్వాత కొత్త షెడ్యూల్ తిరిగి ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తుంది దీంతో అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు ఈ గ్యాప్ కారణంగా ఎక్కడ మూవీ షూటింగ్ లేట్ అవుతుందా అని వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ఈ నేపథ్యంలో మూవీ సమ్మర్కి విడుదలవుతుందా లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది